వాసుదేవాయ 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 హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 9వ స్కంధంలో 21వ అధ్యాయంలో 7వ. సో భరతుడి గురించి మనము ఇంతకుముందు విన్నాము, ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో భరతుడి గురించి విన్నాము, భరతుడికి పుత్రులు లేరు. పుత్రులు లేకపోయేసరికి తను మరుత్తుల కోసం ఒక ప్రార్థన చేయడం అనేటువంటిది జరిగింది. సో మరుత్తులు ప్రసన్నమైపోయి మరుత్తులు పెంచుకుంటూ ఉన్నటువంటి ఒక ద్వాజుడు అనేటువంటి వాడు. అంటే ఆయన ఎందుకు ఆయనకి ద్వాజుడు అని వచ్చింది అని అంటే అక్రమ సంతానంగా పుట్టినటువంటి వాడు అనమాట ద్వాజుడు అంటే. సో బృహస్పతికి మరియు బృహస్పతి యొక్క సోదరుడి చెల్లెకి, సోదరుడి యొక్క భార్యకి కలిగినటువంటి పుత్రుడు. సో ఈ అక్రమ సంతానమైనటువంటి ఈ ద్వాజుడిని భరతుడికి ఇవ్వడం అనేటువంటి జరిగింది మరుత్తులు. సో అందువలన ఈయన పేరు భరద్వాజుడు అనేటువంటి పేరు కూడా రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ భరద్వాజుడు చాలా గొప్పవాడు. సో భరద్వాజుడికి కలిగినటువంటి పుత్రులు నెక్స్ట్ జనరేషన్లో సంస్కృతి అనేటువంటి ఒక వ్యక్తి పుట్టడం అనేటువంటిది జరిగింది. ఆయనకి గురువు మరియు రంతిదేవుడు అనేటువంటి రెండు ఇద్దరు పుత్రులు కలిగారు. సో ఆ రంతిదేవుడు అనేటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనుషులతోనే కాదు దేవతలతోటి కూడా ప్రశంసింపబడ్డారు. సో ఆయన కీర్తి దేవతాలోకాల వరకు ఉంది. సో ఎందుకు రంతిదేవుడికి అంత కీర్తి ఉంది, ఎందుకు రంతిదేవుడిని దేవతలు కూడా మెచ్చుకునే అంతగా ఏముంది ఆయనలో అనేటువంటిది మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే రంతిదేవుడు ఏదైనా సరే ప్రయాసపడి సంపాదించాలి అని అనుకోలేదు. దైవవశమున ఏదైతే తనకు దొరికిందో దానితోటే ఆయన సంతృప్తి పడుతూ ఉన్నారు. అయితే తనకున్నటువంటి మంచి గుణం ఏమిటి అని అంటే దాన గుణం. ఎవరైనా సరే ఏదైనా సరే కావాలి అని అంటే ఇచ్చేస్తారు. సో ఆ విధంగా రంతిదేవుడు తనకున్నదంతా పంచిపెట్టేశాడు. దానివల్ల తను తన భార్య పిల్లలు అందరూ కూడా అనేక కష్టాలని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. అయితే ఒకసారి తనకున్నదంతా ఇచ్చేయడం వలన రంతిదేవుడు తన కుటుంబం మొత్తం కూడా 48 రోజుల పాటు పస్తూ ఉండాల్సి వచ్చింది. తినడానికి కూడా ఏమి లేదు, 48 రోజులు ఏమీ తినలేదు. అయితే ఒకసారి రంతిదేవుడికి ఒక మంచి ఆహారం దొరికింది. ఘృతక్షీరంతో తయారు చేయబడినటువంటి అన్నం, అంటే చక్కగా ఆవు నెయ్యితోటి మంచి స్మెల్ వచ్చే విధంగా మంచి ఆహారం ఒక ప్లేట్ దొరికింది. అయితే రంతిదేవుడు ఏమనుకున్నారంటే ఇంకా ఈ ఆహారాన్ని నేను నా పిల్లలు కలిసి ఎంతో కొంత భోంచేస్తే ఇప్పుడు మేము 48 రోజుల పాటు పస్తున్నాం కాబట్టి కొంచెం ఊరట జరుగుతుంది అని అనుకున్నారు. అనుకొని వీళ్ళు దానిని తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో బ్రాహ్మణుడిని ఆదరించడము, బ్రాహ్మణులకి కావాల్సినటువంటి అతిథి సత్కారాలు చేయటంలో రంతిదేవుడు చాలా గొప్పవాడు కాబట్టి వచ్చినటువంటి బ్రాహ్మణుడిని ఆకలితో ఉంచి వీళ్ళు తినడం అనేటువంటిది వీళ్ళు కరెక్ట్ కాదు అని అనుకొని బ్రాహ్మణునికి అన్ని రకాల సత్కారాలు చేసి ఆయనకి తనకు ఉన్నటువంటి ఆహారంలో అర్ధ భాగాన్ని ఇచ్చేశారు. సో మిగిలింది ఇంకా హాఫ్. ఈ హాఫ్ ఈ ఈ అరభాగం ఏదైతే ఉందో దాన్ని తినడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు ఇచ్చారు ఆయన బ్రాహ్మణుడికి అంటే సర్వజీవుల్లోనే పరమాత్మను చూస్తారు ఆయన అనేటువంటి విషయం మనం చూసాం. అంటే సర్వజీవుల్లో పరమాత్మ చూడడం అంటే సర్వజీవులు పరమాత్మ అని కాదు, సో అందరిలోనూ పరమాత్మ యొక్క అంశగా చూడడం, పరమాత్మ యొక్క అంశ అందరూ పరమాత్మకి సేవకులు అనేటువంటి భావనలో చూడడము అనేటువంటిది పండితుడికి ఉండేటువంటి దృష్టి. సో అలాంటి దృష్టినే కలిగి ఉన్నారు రంతిదేవుడు కూడా. అందుకని రంతిదేవుడు ఆ బ్రాహ్మణుడికి కొంత భాగాన్ని ఇచ్చి
ఆ తర్వాత బ్రాహ్మణుడు ఆ భాగాన్ని భుజించిన తర్వాత మిగిలిన భాగాన్ని తను భుజించాలి అని అనుకున్నాడు. సో ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు చూద్దాం. 7వ శ్లోకం మంగతాయరు మగజ్. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తున్నాం. అథాన్నో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతే. అధాన్యో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతే. భక్తం వ్యభజ తస్మై వృషలాయ హరిం స్మరన్. విభక్తం వ్యభజ తస్మై వృషలాయ హరిం స్మరన్. త్రిపోదుల వారి భావము, అటు పిమ్మట మిగిలిన ఆహారము స్వజనులతో పంచుకొని రంతిదేవుడు తన భాగమును భుజించినంతలో ఒక శూద్రుడు అర్థించెను. ఆ శూద్రుని భగవత్ సంబంధం గాంచిన వాడై అతడు తన ఆహారంలో కొంత భాగం అతనికి వసిగెను. భాష్యం, రంతిదేవుడు ఎల్లరను భగవదంశంగా గాంచిన వాడైనందున ప్రేమణుడు, శూద్రుడు, ధనికుడు, పేద అయిన భేదభావం అతడు చూడలేదు. అది ఏ సమదర్శనము! పండితాహ సమదర్శిన అనబడును. దేవదేవుడు ఎల్లరి హృదయాల్లో విరాజమానుడి ఉన్నాడని, ప్రతి జీవుడు భగవదంశయేనని భగవదంశయని వాస్తవంగా అనుభూత మరచుకొనిన వాడు బ్రాహ్మణునికి, శూద్రునికి, దరిద్రునికి, ధనికునికి భేదభావం చూపడు. అట్టి వ్యక్తి సకల జీవులేడా సమదృష్టిని కలిగి ఉండి ఎల్లరితో సమానముగా వ్యవహరించను. హరే కృష్ణ. ఓకే, సో ఇంతకు ముందు భుజిద్దాము అనుకున్నప్పుడు బ్రాహ్మణుడు వచ్చాడు, అప్పుడు ఆయనకు అందులో సగభాగం ఇచ్చేశారు. ఇప్పుడు భుజిద్దాము అని అనుకున్న టైంలో ఒక శూద్రుడు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. ఆ శూద్రుడిని కూడా భగవంతుడితోటి ఉన్నటువంటి సంబంధంతోనే చూశారు ఆయన్ని. అంటే మనం ఏది చూసినా కానీ దీనికి భగవంతుడికి మధ్య ఏంటి రిలేషను అనేటువంటి భావంలోనే చూడాలి. భగవంతుడికి దానికి రిలేషన్ లేకపోతే ఆ వస్తువుకి మనకి కూడా ఎలాంటి రిలేషన్ ఉండకూడదు. సో రంతిదేవుడు తను ఏం చూసినా కానీ భగవంతుడి సంబంధంలోనే చూస్తున్నారు. అదే భగవంత్ చైతన్యం అంటే. సో ఈ విధంగా తన ఆహారంలో కొంత భాగాన్ని మళ్ళీ తిరిగి ఆ శూద్రుడికి కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 8. ఉషశ్రీ మాతాజ్. యాతే శూద్రే తమన్యోగా అతిథి స్వభిరావృత. యాతే శూద్రే తమన్యోగా అతతిథి స్వభిరావృత. రాజన్ మే ధీయతామన్నం సగణాయ బుభుక్షతే. రాజన్ మే ధీయతామన్నం సగణాయ బభుక్షతే. ప్రభుపాదుల వారి భావము, శూద్రుడు వెడలిపోయినంతట మరొక అతిథి కుక్కలతో పాటుగా వచ్చి, రాజా నేను, నా కుక్కలు మిక్కిలి ఆకలితో ఉన్నాము, దయచేసి ఏదేని తినుటకు మాకు ఒసగము అని పలికెను. ధన్యవాదాలు ప్రభు. హరే సో కృష్ణ. ఇప్పుడు ఏమి వచ్చారు, ఒక శూద్రుడు కుక్కలతో పాటు వచ్చాడు. అంటే ఎవరండి కుక్కలతో కలిసి ఉండేటువంటి వాళ్ళే? గేదాలు గేదాలు నాలుగు కుక్కలు నాలుగు గేదాలు. శూద్రుడు వెడలిపోయినంత అంతగా నా శూద్రుడు వెడలిపోయిన తరువాత ఆయన ఒకళ్ళు కుక్కలతో పాటుగా వచ్చారట. రాజా నాకు కూడా ఆకలిగా ఉన్నది, దయచేసి తినడానికి మాకు కూడా ఏదైనా పెట్టు అని అడిగారు శివుడా ప్రభుజీ చండాలుడు. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి ఇక్కడ ప్రూవ్ చేస్తున్నారు అనమాట, ఒక పండితుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేయడం కోసం ఇక్కడ మూడు రకాల వాళ్ళని చూపించారు. బ్రాహ్మణుడైనా, శూద్రుడైనా, చండాలుడైనా ఒకే రకంగా చూడాలి అనేది మనకి రంతిదేవుని చూస్తే అర్థమవుతుంది. ఇంకా పండితా గవిహస్తిని, యాక్చువల్గా ఆ శ్లోకంలో మనకి ఏనుగును కూడా చూసి, ఆ ఏనుగుకి బ్రాహ్మణుడికి, పండితుడికి లేకపోతే ఒక చండాలుడికి మధ్య డిఫరెన్స్ చూడనటువంటి వాడు నిజమైనటువంటి పండితుడు అని కృష్ణుడు చెప్పారు మనకి భగవద్గీతలో. సో ఇక్కడ రంతిదేవుడు దాన్ని రుజువు చేస్తున్నారు. ఓకే, రంతిదేవుడిని చూస్తే కృష్ణుడు చెప్పినట్లే ఉన్నాడు ఈయన. కాబట్టి కృష్ణుడు చెప్పినటువంటి పండితుడు ఎవరో కాదు, రంతిదేవుడే. సో ఇక్కడ శూద్రుడు వెడలిపోయిన వెంటనే వచ్చినటువంటి చండాలుడిని కూడా చూశాడు, చండాలుడు కూడా నాకేదైనా తినడానికి పెట్టు అని అన్నారు. సో అప్పుడు రంతిదేవుడు ఏం చేశాడో చూద్దాం. 9వ శ్లోకం. శిరీష. హరే కృష్ణ.
సాధృత్యావశిష్టం బహుమానా పురస్కృతం. అదృత్యావశిష్టం బహుమానా పురస్కృతం. తచ్చధ్వా సమశ్చక్రే శ్వభ్యశ్వపతయే విభుః. తచ్చదత్వా నమశ్చక్రే స్వభ్యః స్వపతయే విభుః. అతిథులుగా అర్ఘించిన కుక్కలకు వాటి యజమానికి రంతిదేవుడు మిగిలిన ఆహారము అత్యంత ఆదరముతో ఒసగి నమస్కరించాడు. హరే కృష్ణ. అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళకి ఇంకా తన దగ్గర ఉన్న కొంచెం అన్నం కూడా ఆ కుక్కలకి, ఆ కుక్కల యజమానికి ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. సో తిరిగి వాళ్ళకి నమస్కారం చేశారు. అంటే ఇంకా ఆయన ఎవరి మధ్య కూడా భేదం అనేటువంటిది చూడలేదు. అందరూ కూడా అతిథులుగానే చూశారు, అందరిలో పరమాత్మతో ఉన్నటువంటి సంబంధంతోనే చూశారు. అందుకని అందరినీ ఒకే రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు. నెక్స్ట్ 10వ శ్లోకం. జయలక్ష్మి మాతాజీ. పానీయం పానీయమూత్రముచ్ఛేషం తచ్ఛైకా పరితర్పణం. పానీయ మాత్రముచ్చేషం చత్రైక పరితర్పణం. పాశ్యతః పుల్క శోభ్యాగా ఆపో దేహ్య శుభాయమే. పాశ్యతః పుల్క సౌభాగ్యా గాధ సో దేహ్య శుభాయమే. శ్రీల ప్రభుపాద వారి అనువాదం. పిమ్మట కేవలం జలము మాత్రమే మిగిలాను. అదియును ఒక్కనికే సరిపోతున్నంత నుండెను. రాజు దాన్ని త్రాగినంతలో వేరొక చండాలుడు వచ్చి, రాజా నేను చండాలుడని కావచ్చును, కాని కొంత జలమును త్రాగుటకు వసగము అని అడిగాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో నెక్స్ట్ ఇంకా ఇంకా ఆయన దగ్గర ఇంకేం మిగలేదు, కేవలం నీళ్లు మాత్రమే మిగిలాయి. 48 రోజుల పాటు ఇంతవరకు ఏమి తినకుండా తాగకుండా ఉన్నటువంటి వ్యక్తికి కనీసంగా నీళ్లన్నా తాగుదాం అనుకున్నారు. ఆ టైంలో ఇంకొక చండాలుడు వచ్చి, నాకు నీళ్లు తాగే అంత అర్హతైనా ఉందా, నేను నీళ్లు తాగచ్చా అని అడిగారు ఏమి. సో అప్పుడు రంతిదేవుడు ఏం చేశాడో చూద్దాం. 11వ శ్లోకం. సున్నితమాత తస్య తాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రయాం. తస్యతాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రమా. రూపయా బృష సంతప్త ఇదమాహామృతం వచః. రూపయా బృష సంతప్తా ఇదమాహామృతం వచః. భావం దీనుడు అలసినవాడునైన చండాలుని దయనీయమగు వాక్కులను విన్నంతట రంతిదేవుడు అమృతతుల్యములగు వాక్కులతో ఇట్లు పలికెను. భాష్యము. రంతిదేవుని మాటలు అమృతతుల్యములై ఉండెను. అందువలన అతడు దుఃఖితుడైన వ్యక్తికి దేహముతో సేవ చేయుటే కాక తన మాటలతోనే ప్రాణం పోయగలిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, అలసిపోయి వచ్చినటువంటి చండాలుణ్ణి దయనీయమైనటువంటి వాక్కులను వినంతటా రంతిదేవుడు అమృతతుల్యమగు వాక్కులతో పలికెను. అంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు కనీసంగా మనము మంచిగా మాట్లాడైనా సరే మనం ఆహ్వానించవచ్చు అతిథుల్ని. అతిథుల్ని ఆహ్వానించడానికి మనం ఏమి వైభవంగా మనం ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకున్నంతలో మనం ఏర్పాట్లు చేయొచ్చు. బాగా ఉన్నవాడు బాగా చేస్తాడు, బాగా లేనివాడు కనీసంగా వచ్చినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి మంచిగా 4 మాటలు మాట్లాడినా కానీ అతిథి సత్కారం చేసినట్లే. సో ఈయన అమృతతుల్యమైనటువంటి వాక్కులతో పలుకుతున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం. రామారావు కౌశ హరే కృష్ణ. నకామయోహం గతిమీశ్వరాత్ పరా. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ మాట వినిపించట్లేదు. సూర్యకుమారి మాతాజీ చదవండి. నకామయోహం గతిమీశ్వరాత్ పరా. నకామయోహం గతిమీశ్వరాత్ సరా. మష్టార్థియుక్తామపునర్భవం వా. మష్టర్థియుక్తామపునర్భవం ఆర్తిం ప్రపద్యే అఖిల దేహ భాజాం. వా. ఆర్తిం ప్రపద్యే అఖిల దేహ భాజా. మంత స్థితో యేన భవంత్యధుకాం.
మంతఃస్థితో ఏనా భవంచ దుఃఖః. నేను అష్టసిద్ధులను గాని జన్మమృత్యువుల నుండి మోక్షమును గాని భగవంతుని కోరను. జీవులతో పాటుగా ఉండి వారి పక్షమున సమస్త దుఃఖమును అనుభవించటయే నేను కోరుకునేదను. దానివల్ల వారు దుఃఖ విముక్తులు అయ్యుదురు గాక. భాష్యం: సకల జీవులను ఉద్ధరింపమని వాసుదేవదత్త అయిన భక్తుడు శ్రీచైతన్య మహాప్రభుని ఈ రీతిగానే ప్రార్థించను. ఒకవేళ వారు మోక్షమునకు అనర్హులైనచో వారి పాపమును తాను స్వీకరించుననియు అప్పుడు మహాప్రభు వారిని ఉద్ధరించవచ్చుననియు అతడు వినతి కావించను. కనుకనే వైష్ణవుడు పర దుఃఖ దుఃఖి, పరుల దుఃఖమునకు మిగుల దుఃఖించేటవాడు అని వర్ణింపబడును. నిజంగా అతడు ఎల్లప్పుడూ మానవుడు సంక్షేమనకు సంబంధించిన కార్యములలోనే నిలకడి ఉండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, వైష్ణవుడు అండి పరదుఃఖ దుఃఖి అని అంటున్నారు. యాక్చువల్గా ఈయన మాట్లాడిన మాటల్లో మనం అర్థం చూస్తే ఈయన ఏమంటున్నాడంటే, నాకు అష్టసిద్ధులు అవసరం లేదు, నాకు మోక్షం అవసరం లేదు. అష్టసిద్ధులు అవసరం లేదు అని అంటే నాకు ఎలాంటి శక్తి సామర్థ్యాలు అవసరం లేదు అని అర్థం. నా అష్టసిద్ధులు ఉన్నటువంటి వాళ్ళు భౌతికంగా కూడా ఉన్నతంగా ఉండొచ్చు, తనకు ఉన్నటువంటి సిద్ధులను ఉపయోగించుకొని. చాలామంది చాలా ధ్యానం చేసి లేకపోతే తపస్సులు చేసి వాళ్ళు అష్టసిద్ధుల కోసం ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే అష్టసిద్ధులు ఉంటే వాళ్ళు ఏదైనా జయించవచ్చు. సో అలాంటి అష్టసిద్ధులు నాకు అవసరం లేదు, పైగా జన్మ మృత్యువుల నుంచి మోక్షం కూడా అవసరం లేదు. సో నాకు కావాల్సిందల్లా ఏంటంటే జీవులతో పాటు ఉండి వారి పక్షంలో సమస్త దుఃఖమును అనుభవించటయే నేను కోరేదను. అంటే నాకు కావాల్సిందల్లా ఏంటంటే అందరి జీవులతో పాటు ఉండి వాళ్ళ కష్టాలను కూడా నేను తీసుకుంటాను, దానివల్ల లాభం ఏంటి, దానివల్ల లాభం ఏమిటి అని అంటే దానివల్ల వాళ్ళు దుఃఖ విముక్తులు అవుతారు. అంటే ఒక భక్తుడు కోరుకునేటువంటి విధానం, ఎవరి సాంగత్యంలో ఉన్నా కానీ ఒక భక్తుడు ఏం కోరుకుంటారు అంటే ఏ విధంగా వాళ్ళను దుఃఖ విముక్తుల్ని చేయాలి అనేటువంటి ఆలోచనలోనే భక్తులు ఉంటారు. దుఃఖ విముక్తులు ఎప్పుడవుతారు, దుఃఖ విముక్తులు ఎప్పుడవుతారు, జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడినప్పుడు దుఃఖ విముక్తులు అవుతారు. అంటే భౌతిక విశ్వంలో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు దుఃఖ విముక్తులు అవుతారు, ఎందుకంటే భౌతిక విశ్వం దుఃఖాలయం. భౌతిక విశ్వం దుఃఖాలయం అయినప్పుడు దుఃఖాలయంలో ఉండి దుఃఖ విముక్తులు కావాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. అంటే ఒక భక్తుడు ఎలా ఆలోచిస్తారు అని అంటే ఎవరినైనా సరే భౌతిక విశ్వానికి బయటికి పంపించాలి అని అనుకుంటారు, దానివల్ల వాళ్ళకి దుఃఖ విముక్తుల్ని చేసినట్లు అవుతుంది. అంటే గ్రంథిదేవుడు గొప్ప భక్తుడు కాబట్టి ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే, ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆలోచన విధానం నేను ముక్తిని పొందితే చాలు అన్నట్లు ఉండదు, నేను భక్తిని చేస్తే చాలు అన్నట్లు ఉండదు. ఒక శుద్ధ భక్తుడి ఆలోచన ఏ విధంగా నేను ఇతరులందరినీ కూడా ముక్తులను చేయాలి, ఏ విధంగా నేను ఇతరులందరినీ కూడా భక్తిలో పురోగమించేలా చేయాలి, ఏ విధంగా ఇతరులందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళేలా చేయాలి, ఇది ఒక శుద్ధ భక్తుడు ఆలోచించేటువంటి విధానం. నేను చేస్తే చాలు, నేను చేస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళకి ముక్తి రాదు. ఎవరు చేస్తే ఎంత, ఎవరు చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి, నాకేంటికి వాళ్ళతో సంబంధం, వాళ్ళు ఏమైనా ఉండని ఏమైనా చేసుకునేయండి, నేను మాత్రం నా భక్తి చేసుకుంటాను, నేను మాత్రం నేను ముక్తిని సంపాదిస్తాను అని అనుకున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళని శుద్ధ భక్తులు అనరు. అలాంటి వ్యక్తులకి భగవంతుడు నచ్చరు. అందుకని మనకి 18వ అధ్యాయంలో డైరెక్ట్గా కృష్ణుడే చెప్పేశారు, ఎవరు నాకు అత్యంత ప్రియుడు అనేటువంటి విషయం భగవద్గీతలో. ఎవరు ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులు అనేటువంటి విషయం చెప్పారు. అంతకు మించి ఇంకెవరు నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు లేరు అనేటువంటి విషయం చెప్పారు కృష్ణుడు స్వయంగా. సో అలా ఉన్నారు రంతిదేవుడు ఇప్పుడు. సో రంతిదేవుడు ఏం చేస్తున్నాడు, మిగిలినందరికీ కూడా కృష్ణ భక్తిని ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారు. సో తనకి ముక్తి కోల్పోయినా పర్వాలేదు, కానీ మిగిలిన వాళ్ళకి ముక్తిని ఇవ్వాలి అని కోరుకుంటున్నారు రామానుజాచార్యుల్లాగా. సో రామానుజాచార్యులు కూడా ఆ మంత్రాన్ని యాక్చువల్గా చెవిలోనే చెప్పాలి, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం శ్రీ సాంప్రదాయంలో మంత్రాన్ని బయటికి చెప్పకూడదు, చెవిలోనే చెప్పాలి. మన సాంప్రదాయంలో మనం మంత్రాన్ని గట్టిగా బయటికి చెప్పేయచ్చు, నో ప్రాబ్లం, కానీ వాళ్ళ సాంప్రదాయంలో మంత్రాన్ని చెవిలోనే చెప్పాలి. అయితే మిగిలిన వాళ్ళందరూ ఎందుకు మంత్రాన్ని చెవిలో చెప్పాల్సిన మంత్రాన్ని నువ్వు ఎందుకు రచ్చబండ దగ్గర కూర్చొని పైన మందిరం టెంపుల్ పైకి ఎక్కేసి అందరినీ పిలిచి నేను మంత్రం చెప్తున్నాను, మీరందరూ కూడా ఆ మంత్రాన్ని జపించండి అని చెప్పేశారు. సో రామానుజాచార్యులు వాళ్ళ ఆచార్యులు అందరూ కూడా మందలించారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని, ఏమైంది చేస్తే అన్నారు. మంత్రం చాలా బలమైంది కదా, మంత్రం మంత్ర ఫలం అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది కదా, అందరూ మంత్రాన్ని ఉచ్చరిస్తే అందరికీ మంచి జరుగుతుంది కదా,
ఎందుకు చెప్పకూడదు అని అంటే, లేదు లేదు, ఇది దీక్షను ఇచ్చేటువంటి మంత్రం, ఈ మంత్రం చెవిలోనే చెప్పాలి, దీని ప్రభావం అప్పుడే ఉంటుంది అని అన్నాడు. అయితే ఒకవేళ ఇలా చెప్తే ఏమైద్ది అని అంటే, చెప్తే నువ్వు నరకానికి వెళ్తావు అని అన్నారు. మరి విన్న వాళ్ళకి ఏమైందంటే, వాళ్ళకి మంచి జరుగుతుంది, మంత్రం విన్నటువంటి వాళ్ళకి వాళ్ళు స్వర్గాలకి వెళ్ళిపోతారు. వాళ్ళు లేకపోతే వాళ్ళు ఆ మంత్రాన్ని పట్టుకొని జీవితాంతం ఉన్నారు అని అంటే వాళ్ళు ముక్తిని కూడా పొందుతారు. కానీ నువ్వు మాత్రం నరకానికి వెళ్ళిపోతావు, అలా చేయకూడదు నువ్వు అని చెప్తే, ఇంతమంది లక్షల మంది భగవద్ధామానికి వెళ్ళిపోతారు అంటే నేను ఒక్కటి నరకానికి వెళ్ళినా పర్వాలేదు అంటారు రామానుజాచార్యులు. అంటే రామానుజాచార్యుల మూడు ఎలా ఉందో చూడండి, నేనేమైపోయినా పర్వాలేదు కానీ అందరూ భక్తులు అవ్వాలి, నేనేమైపోయినా పర్వాలేదు నాకు ముక్తి రాకపోయినా పర్వాలేదు కానీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరికీ ముక్తి రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళు గొప్ప ఆచార్యులు అయ్యారు, అందుకనే వాళ్ళు శుద్ధ భక్తులు అయ్యారు, అందుకనే ఆయన రికమెండేషన్ లెటర్ ఇస్తే చాలు వైకుంఠంలో ఎంటర్ అయిపోయినట్టే మనం. రామానుజాచార్యులకి సర్వీస్ చేసినటువంటి ఒక ఆమె, ఆమె ఎవరో రామానుజాచార్యులకు కూడా తెలియదు, రామానుజాచార్యులను కూడా ఆమె ఎప్పుడూ చూడలేదు, కానీ ఆమె ఆశ్రమ ఆమె పోయి రామానుజాచార్యుల ఆశ్రమంలో పాలిస్తూ ఉండేది రోజు ఆవు పాలు. సో అమ్మ నువ్వు రోజు వస్తున్నావు, రోజు ఆవు పాలు ఇస్తున్నావు, డబ్బులు ఇస్తున్నా కానీ తీసుకోవట్లేదు, నీ సేవ చాలా గొప్పది, నీకేం కావాలో కోరుకో అంటే రామానుజాచార్యులు నాకు ఒక రికమెండేషన్ లెటర్ రాసి ఇవ్వమనండి, నేను ఆ రికమెండేషన్ లెటర్ తీసుకొని నేను వైకుంఠానికి వెళ్తా అంటే. సో రామానుజాచార్యులు ఓకే, ఈమె నాకు బాగా సేవ చేసింది, ఈమెను వైకుంఠంలో ఎలా చేయండి అని వైకుంఠం ద్వారపాలకులకి ఒక లెటర్ రాశారు రామానుజాచార్యులు. ఆ లెటర్ తీసుకెళ్లి ఆమె వైకుంఠం అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అక్కడికి తీసుకెళ్లి లెటర్ చూపించేస్తే, ఇంకా ఆ తరువాత ఆమె కనిపించలేదు, ఆమె వైకుంఠానికి వెళ్ళిపోయారు. అంటే రామానుజాచార్యులు వారు రికమెండ్ చేస్తేనే మనకి వైకుంఠంలో ఎంట్రీ ఉంటుంది. అంటే నువ్వు డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్తే వైకుంఠంలో భగవంతుడు మీకు ఎంట్రీ ఇస్తారో ఎవరో, కానీ ఒక గురువు రికమెండేషన్ ద్వారా కనుక వెళ్తే వైకుంఠంలో గ్యారంటీ ఎంట్రీ దొరుకుతుంది. కాబట్టి గురువు లేకుండా వైకుంఠానికి వెళ్ళిపోతా అంటే సాధ్యం కాదు. ఈరోజు మనం నేను ఒక మెసేజ్ పెట్టాను మీకు వాట్సాప్లో, మహారాజు రాసేది మెసేజ్ డైరెక్ట్గా నేను అదే కాపీ పేస్ట్ చేశాను, నేను మార్చలేదు. సో అందులో గురు మహారాజు ఏం చెప్పారు, ఎవరైతే గురువుని పొందుతారో దీక్ష తీసుకుంటారో వాళ్ళకి కృష్ణుణ్ణి చేరుకునేటువంటి మార్గం షూర్, గ్యారంటీగా వాళ్ళు కృష్ణుణ్ణి చేరుకుంటారు. ఒకవేళ ఎవరైనా సరే గురువును చూసి కూడా గురువును కలిసి కూడా గురువు శరణులోకి నేను రాను అని అన్నారు, నాకు గురువు అవసరం లేదు అని అన్నారంటే వాళ్ళ మార్గం చాలా కష్టతరమైనది, వాళ్ళు ఎప్పటికీ కృష్ణుని చేరుకోలేరు. కాబట్టి ప్రామాణికమైనటువంటి గురువుని ఎప్పుడైనా సరే మనము పొంది తీరాల్సిందే, గురువుని పొందకుండా మనము భగవద్ధామానికి వెళ్ళలేము అని ఆయన రాశారు. సో అదనమాట. కాబట్టి ఇలాంటి వ్యక్తులు నిజమైనటువంటి గురువులు, ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తున్నారు. భగవంతుడి దగ్గరికి చేర్చే వాళ్లే మనకి గురువులుగా మనం పరిగణించాలి. భగవంతుడి దగ్గరికి చేర్చాలంటే ముందు భగవంతుడి దగ్గరికి చేరే మార్గం మనకు తెలియాలి. మనం ఇంకొకళ్ళకి భగవంతుడిని చేర్చాలి అనేటువంటి ప్రయత్నం చేయాలంటే ముందు భగవంతుడిని చేరే మార్గం కూడా మనకు తెలియాలి. ఎవరికి తెలుస్తుంది, ఎవరంటే భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులైనటువంటి వ్యక్తులకే తెలుస్తుంది. అంతేకాని భౌతిక కల్మషాలు ఉన్నటువంటి వ్యక్తులు భగవద్ధామానికి పంపించేటువంటి శక్తి వాళ్ళకి లేదు మనల్ని. కాబట్టి ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళే గురువులు. శుద్ధ భక్తులు కానటువంటి వ్యక్తిని గురువు అని నమ్మకూడదు, ఎందుకంటే శుద్ధ భక్తుడికి భగవంతుడికి ఏమీ తేడా లేదు. శుద్ధ భక్తుడు భగవంతుడి యొక్క ప్రతినిధి. శుద్ధ భక్తుడు ఏదైనా చెప్తే అది నిజమా కాదా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శుద్ధ భక్తులు చెప్పినటువంటి మాటని భగవంతుడే నిజం చేస్తాం. అప్పటి వరకు అది జరిగి ఉండకపోయినా కానీ భగవంతుడు ఒకే నా భక్తుడు చెప్పాడు కాబట్టి నేను ఆయన మాటను నిజం చేయాలి అని నిజం చేసేస్తాను. కాబట్టి మీరు చెప్పింది తప్పు, మీరు ఇలా అనకూడదు, నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు, ఎవరు అలా అనంగా వినలేదు అని శుద్ధ భక్తులతో మనం అనకూడదు, ఎందుకంటే శుద్ధ భక్తుల నోటి ద్వారా భగవంతుడు పలుకుతారు. సో అలాంటప్పుడు మనం శుద్ధ భక్తులకి చాలా గౌరవాన్ని ఇవ్వాలి. శుద్ధ భక్తులు ఏం చెప్తే అది మనకు నచ్చినా నచ్చకపోయినా చెయ్యాలి, అదే భగవంతుడికి సేవ అంటే. సో ఆ విధంగా శుద్ధ భక్తులు భౌతికమైనటువంటి బంధనాలతోటి ఈ భౌతిక జగత్తులోకి రారు, భగవంతుడి ప్రతినిధులుగా వాళ్ళు వస్తారు, ఎందుకంటే మనలాంటి వాళ్ళ అందరినీ ఉద్ధరించడం కోసం. అలానే రంతిదేవుడు కూడా అందరినీ దుఃఖ విముక్తులను చేయడం కోసం నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు అనేటువంటి మాటని చెప్తున్నాను. నెక్స్ట్ 13వ శ్లోకం రామారావు ప్రభుజీ చదువుతారా? ఈ కరెంట్ పోయింది ఇందాక, ఓకే అందుకని చదవలేకపోయాను. ఇప్పుడు చదువుతారా? చదువుతాను చూడండి. శుత్రోశ్రమోఘాత్ర పరిభ్రమశ్చ శుత్ర శ్రమోఘాత్ర పరిభ్రమశ్చ ధైన్యం క్లమః శోక విషాదమోహః
దైన్యం క్లమః శోక విషాద మోహ సర్వే నివృత్తా కృపణస్య జంతోర్. సర్వే నివృత్తా కృపణస్య జంతో జిజి విశోజీవ జలార్పణాన్ మే. జిజి విశోజీవ జలార్పణాన్ మే. జీవంపగూరిన ఈ దీనుడు చండాలునికి ప్రాణం నొసుకుడుకై జలము నొసుకుడుచే నేను ఇప్పుడు ఆకలి దప్పిక అలసట శరీరము త్రిప్పుట విషాదము క్లేశము శోకము మోహము నుండి బయటపడింది. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఈ దీనుడు అంటే ఎవరండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? చండాలుడు గురించి మాట్లాడుతున్నారు. సో ఈ చండాలుడికి నేను నీళ్లు ఇచ్చేయటం వలనే నేను నీళ్లు తాగకపోయినా కానీ నేను బలంగానే ఉన్నాను. నేను నీళ్లు తాగకపోయినా కానీ నేను అన్నము నీళ్లు తాగకుండా ఇన్ని రోజుల పాటు 48 రోజుల పాటు ఉన్నా కానీ నాలో నీరసం రాలేదు, కళ్ళు తిరగడం లేదు, శరీరం తిప్పడం లేదు, విషాదం లేదు, ఎలాంటి శోకము క్లేశము అనేటువంటిది లేకుండా నేను ఇలా నిలబడి ఉండగలిగాను అని అంటే నేను ఈ జీవులకి సహాయం చేయడం వల్ల మాత్రమే అని ఆయన అంటారు. నెక్స్ట్ 14 అమృత మతజ. ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణ పిపాసయా. ఇతి ప్రభాష్య మా పానీయం మ్రియమాణ పిపాసయా. ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణ పిపాసయా. ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణ పిపాసయా పిపాసయా. ఉల్కసాయాధ దాధీరో నిసర్గ కరుణో నృపాం. ఉల్కసాయాధ దాధీరో నిసర్గ కరుణో కరుణో నృపః నృపా. హరే కృష్ణ ప్రభుజీ. దప్పిక వలన దాదాపుగా మృత ప్రాయుడై ఉన్నప్పటికీ రతిదేవుడు ఆ విధముగా పలికి సహజముగా దయగలవాడు ధీరుడు అయినందున జలమును నిస్సంకోచముగా ఆ చండాలుడు అర్పించెను. హరే కృష్ణ. అర్పించను చండాలునకు అర్పించను. దప్పికతో ఉన్నాడు ఆయన, ఈ నీళ్లు కూడా తాగకపోతే తన ప్రాణాన్నే కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయినా సరే ఆయన చాలా ధీరుడు. ధీరుడని ఎవరిని అంటారు? ధీరుడని ఎవరిని అంటారు? కృష్ణుడు ధీరుడు అనేటువంటి వాళ్ళకి ఒక నిర్వచనం ఇచ్చేశారు. ఎవరైతే భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని సుఖ దుఃఖాలన్నిటిని కూడా సమానంగా తీసుకో. ధీరస్తత్రణ ముహ్యతి అన్నారు. ధీరస్తత్రణ ముహ్యతి శక్తిమంతుడు ధైర్యం. ధీరస్తత్రణ ముహ్యం అంటే ధీరుడైనటువంటి వాడు తనను తాను శరీర భావంలో ఉండకుండగా శరీరం మరణిస్తే నేను మరణించాను అనేటువంటి భావంలో లేకుండా, ఓకే, మరణానికి భయపడనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ధీరుడు. ఓకే, అంటే తనకి ఆత్మజ్ఞానం ఉండి ఉండాలి. తనకి తన యొక్క పొజిషన్ ఏంటో తనకి తెలిసినటువంటి వ్యక్తి ధీరుడు. సో ఇక్కడ రంతిదేవుణ్ణి ధీరుడు అంటున్నారు. అంటే ఏంటి, ఆయన శరీర భావంలో లేడు. శరీరానికి కలిగేటువంటి కష్టాలను చూసి భయపడేటువంటి వాడు ధీరుడు కాడు. శరీరానికి కలిగేటువంటి కష్టాలను చూసి భయపడనటువంటి వ్యక్తి అంటే ఏంటన్నట్టు, నేను శరీరం కాదు, నేను ఆత్మని, నా స్థితి శరీర స్థితి కాదు, ఈ శరీరం అనేటువంటిది కేవలం నాకు ఇవ్వబడినటువంటి ఒక మాధ్యమం, ఈ మాధ్యమం ద్వారా ఆత్మ యొక్క నిజస్థితిని నేను పొందగలగాలి, అందుకు నాకు శరీరం ఇవ్వబడింది అని తెలుసుకున్నటువంటి వ్యక్తి ధీరుడు. రంతిదేవుడు ధీరుడు, అందుకనే ఆయన శరీర భావంలో లేడు. కాబట్టి ఆయన జలం తాగకపోతే శరీరాన్ని కోల్పోతాను అనేటువంటి విషయం తెలిసిన ఈ శరీరాన్ని కోల్పోవడము అనేటువంటిది ఆయనకి భయాన్ని ఇవ్వలేదు. అందుకనే ఆయన ఆ జలాన్ని నిస్సంకోచంగా చండాలుడికి ఇచ్చేశారు. ఓకే, అర్థమైంది మాత ధీరుడు అని ఎందుకు అన్నారా ఇక్కడ రంతిదేవుణ్ణి? నెక్స్ట్ 15వ శ్లోకం సుజాత మాత. తస్య త్రిభువనాధీశ ఫలదా ఫలమిచ్చతాం.
ఆత్మానం దర్శయాం చక్రుర్ మాయా విష్ణు వినిర్మితాః. ఆత్మానం దర్శయాం చక్రు మాయా విష్ణు వినిర్మితః ఫలకాంక్షులగు జనులను వాంఛిత వరములకు నొసగి సంతృప్తి పరిచడి బ్రహ్మ రుద్రాది దేవతలు అంతటా తమ స్వరూపములతో గ్రంథిదేవుని ఎదుట ప్రత్యక్షమైరి. వారే బ్రాహ్మణుడు శూద్రుడు చండాలుడు మున్నగు రూపములలో వచ్చి ఉండేరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎవరంటా ఆయన దగ్గరకు వచ్చింది ఇప్పటిదాకా? ఎవరు కాదు, వరాలిచ్చేటువంటి దేవత. సో ఈయన పరీక్షిద్దాం, వరాలు ఇవ్వడానికంటే ముందు ఈయన పరీక్షిద్దాం అని చెప్పేసి బ్రహ్మదేవుడు రుద్రుడు ఇతర దేవతలు అందరూ కూడా వాళ్ళ స్వరూపాలను మార్చుకొని బ్రాహ్మణుడుగా చండాలుడుగా శూద్రుడుగా ఇతర రూపాలలో అక్కడికి వచ్చి రంతిదేవుణ్ణి తను తినబోయేటువంటి ఆహారాన్ని అడిగి తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ 16 మంజులత మాతాజీ. సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ. సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ. మంజులత మాతాజీ చదవగలరా? హరే కృష్ణ. మంజులత మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ. వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మన పరం. హరే కృష్ణ. మాతాజీ మీకు డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఉమాపతి ప్రభు చదవండి. సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ. సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ. వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మన పరం. వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మన పరం. దేవతల వలన ఏవో భౌతిక లాభములు పడే వలన కోరిక ప్రతి దేవునికి లేదు. అతడు వారికి వందములో మనొచ్చను. యథార్థమునకు విష్ణువు అనగా దేవదేవుడకు వాసుదేవుడు నందు అనురక్తుడై యుండుటిచే ఆ దేవదేవుని పాదవగ్నం చెందనే మనసు సంలగ్నమనిచ్చను. వాసుదే ప్రపా శ్రీ ప్రపాతి దే శ్రీల నరోత్తమదాస్ ఠాకూర్ ఇట్లు గానము చేస్తే అన్య దేవాశ్రయ నాయి తోమారే కహీను బాయే ఏయి భక్తే పరమ కరుణ మనుజుడు శ్రీకృష్ణ భగవాని విశుద్ధ భక్తుడు కాగోరునిచో దేవతల వర్మలకై ప్రాకులాడే ప్రాకులాడరాదు. రామైస్తే సహైత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవతాహ అని భగవద్గీత 7.20 తెలుపబడినట్టు ప్రకృతి మాయచే మోహితులైన వారు దేవదేవునిగాక దేవతను పూజించరు. దంతిదేవుడు బ్రహ్మ రుద్రులను స్వయముగా చూడగలిగినప్పటికీ వారి నుండి భౌతిక లాభమును పొందవలనని తహతహలాడలేదు. పైగా తన మనసును అతడు వాసుదేవుని సంలగ్నం అనొచ్చి ఆ దేవదేవునికి భక్తియుత సేవను అనొచ్చను. ఇది విశుద్ధ భక్తునికి చిహ్నం. అతని హృదయం ఎన్నడను భౌతిక వాంఛలచే కలుషితం కాలేదు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మధ్యాన వృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి వృత్తమా. మనుషుడు జ్ఞాన కర్మల ద్వారా ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా అనుకూలముగా శ్రీకృష్ణ భగవాన్ని సేవించవలను. అది ఏ విశుద్ధ భక్తి అనబడును. హరే కృష్ణ. ఓకే, సో ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం. ఈ శ్లోకంలో సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే భగవంతుడికి దేవతలకి మధ్య తేడా చెప్తున్నారు. రెండవది శుద్ధ భక్తుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు, రెండు విషయాలను చెప్తున్నారు. అయితే దేవతలు ఏం చేస్తారు? దేవతలు భౌతిక లాభాన్ని మనకి ఇస్తారు, వరాలు ఇస్తారు మనకి, వరాలు ఇచ్చి మనల్ని భౌతికంగా సుఖంగా ఉండేలా చూస్తారు. అయితే శుద్ధ భక్తులు ఏం చేస్తాడు? భౌతికమైన లాభం వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన ఆధ్యాత్మికమైనటువంటి లాభం. మరి గ్రంథదేవుడు శుద్ధ భక్తుడు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు దేవతలు అనేటువంటి విషయం తనకు తెలుసు. తెలిసినా దేవతలు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం తనకు తెలిసినా
కానీ వాళ్ళు ఇచ్చేటువంటి వరాలకి ఆయన ఆశపడలేదు, తహతహలాడలేదు. ఏ తను ఇప్పటి వరకు చేసినటువంటి దానాలు ధర్మాలు అవన్నీ కూడా తిరిగి ఏదో పొందడం కోసం చేయలేదు, దేవతల ద్వారా లబ్ధి పొందడం కోసం తను చేయలేదు. ఎందుకు అలా చేయలేదట, ఎందుకు చేయలేదు అని అంటే ఆయనకి ఈ భౌతికమైనటువంటి కోరికల యెడ అనురక్తి లేదు. ఆయన మనసంతా కూడా వాసుదేవుడి యొక్క పాద పద్మాల చెంత స్థిరమై ఉన్నది. అలా వాసుదేవుడి యొక్క పాద పద్మాల చెంత మనస్సుని లగ్నం చేసినటువంటి వ్యక్తి దేవీ దేవతలు ఇచ్చేటువంటి వరాలకి ఆశపడడు. సో అదే విషయం రంతిదేవుడి విషయంలో కూడా జరిగింది. సో సుఖదేవ గోస్వామి డైరెక్ట్ చెప్తున్నారు, సో వాసుదేవుడి యొక్క పాద పద్మాల చెంతకి రాకపోతే మనము దేవీ దేవతల చెంతలకు వెళ్తాం. దేవీ దేవతల చెంతకి వెళ్ళాము అని అంటే దేవీ దేవతల ద్వారా మనం కేవలం భౌతికమైనటువంటి లాభాలనే పొందుతాం తప్ప ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేరు, మీకు ముక్తిని ఇవ్వలేరు. అదే డిఫరెన్స్ ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. రంతిదేవుడు కూడా శుద్ధ భక్తుడు కాబట్టి వాసుదేవుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నారు. వాసుదేవుడు కరుణ చూపించటము, దేవీ దేవతలు కరుణ చూపించటము రెండు ఒకటి కాదు. వాసుదేవుడు కనుక కరుణ చూపించాడు అని అంటే మనం భౌతిక క్లేశాల నుంచి ముక్తులం అయిపోతాం. దేవీ దేవతలు కనుక కరుణ చూపించారు అని అంటే మనం భౌతిక క్లేశాలలోనే ఉండిపోతాం. కాబట్టి అది ఈ రెండు ఈ రెండు ఆరాధనల యొక్క డిఫరెన్స్. కాబట్టి ఈయన అలా ఉన్నారు. శుద్ధ భక్తుడు అన్య దేవతలను ఆశ్రయించడు, ఆయన కేవలం కృష్ణ భక్తిని మాత్రమే చేస్తారు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకొకటి, ఆయన చేసేటువంటి భక్తి ఎలా ఉంటుందంటే అన్యాభిలాషిత శూన్యం, అంటే లాభాపేక్ష లేకుండా చేసేటువంటి భక్తిని చేస్తాడు. వేరే ఏ ఇతర మోటివేషన్స్ లేకుండా చేసేటువంటి భక్తి అన్యాభిలాషిత శూన్యం. అంటే అలాంటి వ్యక్తి జ్ఞానాన్ని కర్మని ఆసరాగా చేసుకుని శుద్ధ భక్తిని ప్రదర్శిస్తారు. మనకి అంటే ఏంటంటే, ఒక శుద్ధ భక్తుడు, ఇప్పుడు మనం భగవద్గీత చూసామనుకోండి, భగవద్గీతలో మనకి మొదటి కర్మయోగం చెప్పారు, తర్వాత భక్తి యోగం చెప్పారు, తర్వాత జ్ఞానయోగం చెప్పారు. ఒక శుద్ధ భక్తుడు అయినటువంటి వాడు కర్మయోగం వినగానే కర్మయోగంలో ఆగిపోడు, భక్తి యోగం విన్న తర్వాత భక్తి యోగాన్ని ఎలా చేయాలి కర్మల ద్వారా అనేటువంటి విషయం తెలుసుకో, తర్వాత జ్ఞానయోగాన్ని కూడా విన్న తర్వాత ఆ జ్ఞానం కూడా ఉపయోగించి ఏ విధంగా శుద్ధ భక్తిలో ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకున్నారు. అందుకనే భక్తిని మధ్యలో పెట్టి దానికి సపోర్టింగ్ గా అటు ఇటు కర్మని జ్ఞానాన్ని పెట్టేశారు. అంటే ఒక శుద్ధ భక్తుడు కర్మల ఆధారంగా జ్ఞానం ఆధారంగా శుద్ధ భక్తిని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. అన్యాభిలాషిత శూన్యం అంటే ఏ ఇతర భౌతిక లాభాపేక్ష లేకుండా చేసేటువంటి వాడు. అలా చేసేటువంటి వ్యక్తి తనకి ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిని ఏ విధంగా కృష్ణ సేవకి అనుకూలంగా మార్చుకోవాలి అనేటువంటి చూస్తాడు. అంటే అనుకూలమైనటువంటి కృష్ణ సేవ చేయాలి, అంటే ప్రతికూలమైనటువంటి కృష్ణ సేవ చేయకూడదు. అంటే కంసుడు కూడా కృష్ణ భజన చేశాడు, కంసుడు చేసిన కృష్ణ భజనకి మరి ఇతర గోపికలు చేసిన కృష్ణ భజనకి తేడా ఏంటో తెలుసా? బహుశా గోపికల కంటే ఎక్కువే కంసుడు ధ్యానం చేసి ఉంటాడు కృష్ణుడిని. ఓకే, ఎందుకంటే ఆయన నిద్రపోయినా కానీ కృష్ణుడు ఆయన కళ్ళలో వచ్చారు కంసుడికి. కంసుడు ఎప్పుడు కృష్ణుడు మర్చిపోలేదు, కాకపోతే కంసుడు కృష్ణుణ్ణి చంపాలి అనేటువంటి ఉద్దేశంతో కృష్ణుడిని ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు, ఒక శత్రువుగా గుర్తుపెట్టుకున్నాడు కృష్ణుణ్ణి. కానీ గోపికలు కృష్ణుణ్ణి ఒక ప్రియుడుగా గుర్తుపెట్టుకున్నాడు. అది ప్రతికూల భక్తి అనుకూల భక్తికి మధ్య ఉన్న తేడా ఇది. ప్రతికూల భక్తి అంటే కృష్ణుని విరోధిగా ఆలోచించడం. మనం యాక్చువల్గా చూస్తే మన మిత్రుడు కంటే కూడా మన శత్రువుని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం మనం. మనం మన శత్రువును గుర్తుపెట్టుకున్నంత ఎక్కువగా మనం మిత్రుని గుర్తుపెట్టుకోం, ఎందుకంటే ప్రతిక్షణం వాడిని ఎలా నాశనం చేయాలి అనేటువంటి ఆలోచనలోనే మనం ఉంటాం. ఇలా చేసిన భక్తే, కాకపోతే ఇది ప్రతికూల భక్తి. కానీ శుద్ధ భక్తుడు ప్రతికూల భక్తి చేయడు, శుద్ధ భక్తుడు అనుకూల భక్తి చేస్తాడు. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు, అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాధ్యనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అలాంటి వాడు భక్తులలో ఉత్తముడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. శుద్ధ భక్తుడు అనబడతాడు. సో అలాంటి స్థితిలోనే ఉన్నారు రంతిదేవుడు. కాబట్టి బ్రహ్మ రుద్రుడు ఇతర దేవతలు అందరూ వరాలు ఇవ్వడానికి వచ్చినా కానీ ఆయన వాటిని లెక్క చేయదు. నెక్స్ట్ 17 మంజులత మాత చదవండి. హరే కృష్ణ. ఈశ్వరాలంబనం చిత్తం కుర్వతో అనన్య రాధసః
ఈశ్వరాలంబనం చిత్తం కుర్వతో అనన్య రాధసః. మాయాగుణమయీ రాజన్ స్వప్నవత్ ప్రత్యలీయతాం. మాయాగుణమయీ రాజన్ స్వప్నవత్ ప్రత్యలీయత. పరీక్షన్ మహారాజా, తంతిదేవుడు విశుద్ధ భక్తుడు, భగవత్పరాయణుడు, భౌతిక వాంఛారహితునగుటచే మాయా అతని ముందు నిలవజాలేకపోయెను. పైగా అతనికి స్వప్నము వలె నశించెను. కృష్ణ సూర్య సమా మాయా హయ అనర్థకార. యాహాన్ కృష్ణ తాహా నాహి మాయార అధికార. సూర్యకాంతి యందు అంధకారము ఉండుటకు అవకాశము లేనట్లుగా విశుద్ధ కృష్ణ భక్తుని యందు మాయకు చోటు లేదు. దీనిని గూర్చి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే భగవద్గీత 7.14 యందు ఇట్లు పలికెను. దైవీ హేష్య గుణమయీ మమ మాయా దురత్యయ. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానది కానిది కాని నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. మాయా ప్రభావము నుండి బయటపడగోరినచో మనుజుడు కృష్ణ భక్తుడై తన హృదయమునందు శ్రీకృష్ణుడిని సదా నిలుపుకొని ఉండవలను, తననే సదా స్మరించవలనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.34 ఎందే ఉపదేశించిండెను. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఈ ప్రకారముగా కృష్ణగత చిత్తుడై మనుజుడు మాయా ప్రభావమును దాటగలడు. మాయామేతాం తరంతితే. తంతిదేవుడు కృష్ణ పరాయణుడు గనక మాయా ప్రభావం మందు లేకుండెను. ఈ సందర్భమున స్వప్నవత్ అను పదము ప్రధానమైనది. భౌతిక జగత్తులో మనసు అనేక విధములకు లౌకిక కలాపములలో నెలకొనును. కనుక నిద్రలో మనిషికి పలు విపరీతములు స్వప్నమును కానవచ్చును. కాని మేల్కొనించినంతనే అవన్నీ మనస్సులో లయించును. అదే విధముగా మాయా ప్రభావం నందు ఉన్నంత వరకు మనుజుడు అనేకములుగా ప్రణాళికలను యోచనలను కావించినను కృష్ణగత చిత్తుడైనంతనే స్వప్న మాత్రములకు అట్టి ఆలోచనలన్నీ సహజముగానే లయించగలవు. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ మనము చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తెలియచేశారు. కృష్ణుడికి శరణాగతుడై ఉన్నాడు కాబట్టి ఆయన మాయా ప్రభావంలో లేడు అని అంటున్నారు. అంటే మనందరం కూడా మాయను జయించాలి. ప్రతిరోజు మనం యుద్ధం చేస్తున్నాం. మనం అందరం ఏం యుద్ధం చేయట్లేదు అనుకోండి, అనుకోకండి. మనం అందరం యుద్ధం చేస్తున్నటువంటి సైనికులు. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? మాయతో యుద్ధం చేస్తున్నాం. మాయ ప్రభావం మన మీద ఉండకుండా ఉండడం కోసం మనం అనేక రకాల ప్రయత్నాలను చేస్తున్నాం. ఇది మనం ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి యుద్ధం. ఎస్పెషల్లీ భక్తులు, భక్తులు మాయతో యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే మనలో శుద్ధ భక్తి లేదు కాబట్టి మనం మాయతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అదే మనం కనుక శుద్ధ భక్తులు అయ్యాం అనుకోండి, అసలు మాయ మన దగ్గరికి రాదు. మాయతో మనం యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. మాయ మనల్ని చూసి భయపడి పారిపోతుంది. ఎందుకలా? ఎందుకంటే మాయ భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంది. యాక్చువల్గా మాయ ఏం చేస్తుంది మనల్ని అంటే, మనల్ని భగవంతుడి నుంచి బయటికి లాగేస్తుంది, భగవంతుడి నుంచి దూరం చేస్తుంది మాయ మనల్ని. కానీ ఆ మాయ అలా పనిచేయడానికి ఎవరి యొక్క నిర్దేశంలో పనిచేస్తుంది? భగవంతుడి నిర్దేశంలోనే పనిచేస్తుంది. అంటే భగవంతుడు మనల్ని మాయలో ఉంచుతున్నారు. ఎందుకంటే మనం అది కోరుకున్నాం. భగవంతుడి నుంచి దూరంగా ఉండి భగవంతుడిలా ఎంజాయ్ చేయాలి అని కోరుకున్నాం కాబట్టి మనల్ని మాయలో ఉంచుతున్నారు. మాయలో ఉంచకపోతే, మనల్ని మనము భగవంతులము అనుకోకపోతే మనము భగవంతుడికి భక్తిని చేస్తాం, భగవంతుడి పాదపద్మాలని ఆశ్రయిస్తాం. కానీ మన కోరిక అలా లేదు కదా. మన కోరిక భగవంతుడిలా ఎంజాయ్ చేయాలి అని ఉంది. ఉంది అంటే దాని అర్థం మనం మాయలో ఉండాలి. ఇంతెందుకు? భగవంతుడు అవతరించినప్పుడు ఈ భూమి మీద తనతో పాటు తన పార్షదులను కూడా తీసుకొచ్చినప్పుడు ఆ పార్షదులను కూడా మాయలో ఉంచుతారు. ఒకవేళ ఆ పార్షదులు కనుక మాయలో లేరనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? కృష్ణ భజన చేస్తూ కూర్చుంటారు. కృష్ణ భజన చేస్తూ ఉంటే భగవంతుడు లేని ఎలా చేస్తారు? పార్షదులు వచ్చింది దానికి. మరి యశోదామాత తల్లిలా ప్రవర్తించకుండగా భక్తురాలిలా ప్రవర్తించింది అనుకోండి, మరి తల్లితో ఆయన పంచుకోవాల్సిన మాతృప్రేమను పంచుకోగలుగుతారా? పంచుకోలేరు. మాతృప్రేమను పొందుండేవాళ్ళు కాదు. మరి అలానే తన మిత్రులందరూ కూడా కృష్ణుణ్ణి భగవంతుడు అని భావించి ప్రతిరోజు పొద్దున్నే లేచి కృష్ణుడు పాదపద్మాలను కడిగి పూజ చేస్తూ ఉన్నారనుకోండి మిత్రులందరూ, ఎప్పుడు ఆయన గోవులను కాయడానికి మిత్రులతో వెళ్తారు? ఎప్పుడు అక్కడ చేయాల్సినటువంటి లీలలన్నీ చేస్తారు? అని చేయరు. కాబట్టి భక్తులందరినీ కూడా మాయలో ఉంచుతారు కృష్ణుడు. ఉంచకపోతే కృష్ణుడు భగవంతుడు అనేసుకుంటారు. కృష్ణుడు భగవంతుడు అనేసుకుని కృష్ణుడు భగవంతుడు పూజించినట్టు పూజిస్తూ ఉంటారు. తన మిత్రుడు చూసినట్టు చూడరు.
మిత్రుడితో ఆడుకున్నట్లు ఆడుకోరు. మిత్రుడు మిత్రుడితో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండరు. అప్పుడు అలా లేదనుకోండి, మిత్ర సంబంధాన్ని కృష్ణుడు మిత్రుడితో ఉన్నటువంటి ఆ రసాన్ని అనుభవించలేరు కృష్ణుడు కూడా. అందుకని వాళ్ళందరినీ మాయలో ఉంచడం అనేది జరుగుతుంది. అయితే భక్తులను ఉంచేటువంటి మాయ, అభక్తులను ఉంచేటువంటి మాయ ఒకటి కాదు, రెండు మాయలు వేరు. ఈ రెండు మాయలు కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. ఓకే, భక్తులను ఉంచేటువంటి మాయ యోగమాయ ప్రభావం అయితే, అభక్తులను ఉంచేటువంటి మాయ మహామాయ ప్రభావం. అది భౌతిక మాయ, ఇది ఆధ్యాత్మిక మాయ. ఆధ్యాత్మిక మాయలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి దగ్గరగా ఉంటాడు, భగవంతుడికి సేవ చేస్తూ ఉంటాడు, కానీ భగవంతుణ్ణి మిత్రుడుగానో భగవంతుణ్ణి పుత్రుడుగానో భగవంతుణ్ణి ప్రేమికుడుగానో భావిస్తూ ఉంటాడు. అదే భగవంతుణ్ణి శత్రువుగా భావించినటువంటి వ్యక్తి మహామాయ ప్రభావంలో ఉండి భగవంతుడికి నాకు సంబంధం లేదు, ఎవరు భగవంతుడు, అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడు లేడు ఏమి లేదు అనేటువంటి భావంలో ఉంటాడు. అది మహామాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ రెండు మాయలు కృష్ణుడు ఆధీనంలో ఉన్నాయి. అంటే కృష్ణుడు ఎలా చెప్తే అలా చేస్తాడు. అంటే ఈ మాయ ప్రభావం అంటే ఎస్పెషల్లీ భౌతిక మాయ ప్రభావం, యోగమాయ ప్రభావం అంటే అది కృష్ణుడు కోరుకుంటే వచ్చింది, మనం కోరుకుంటే వచ్చింది, అది కూడా మనం కృష్ణ సేవ చేయడం కోసం వచ్చింది, అది కూడా కృష్ణుడు యొక్క లీలలకి సహకరించడం కోసం యోగమాయ ప్రభావంలో కొంతమంది భక్తులను ఉంచి తన లీలలో భాగంగా చేస్తారు. అది మనం వరంలా భావించాలి, దాని గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుడు తన లీలలు చేయడం కోసం ఒకవేళ మనల్ని ఎంచుకొని తీసుకొని వచ్చినట్లయితే ఆ యోగమాయ ప్రభావం నుంచి కూడా తప్పించి మళ్ళీ తిరిగి మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళేటువంటి బాధ్యత కృష్ణుడే తీసేసుకుంటారు. కృష్ణుడు వెళ్ళడానికంటే ముందే ఆయన కృష్ణుడు తన భక్తులందరినీ ముందు పంపిస్తారు, యోగమాయ ప్రభావంలో ఉంచినటువంటి భక్తులందరినీ పంపించేస్తారు. అందుకనే ద్వారకావాసులు అందరూ వెళ్ళిపోయిన తరువాత కృష్ణుడు వెళ్ళారు భగవద్ధామానికి. ద్వారకావాసులు ఎవ్వరూ చంపలేరు, ద్వారకావాసులు చంపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు ఈ భూమి మీద, చివరికి యముడికి కూడా లేదు. అలాంటి ద్వారకావాసులు తమలో తాము కొట్టుకొని చనిపోయారు. అది అంటే కృష్ణుడు అక్కడ ఏం చూపిస్తున్నాడంటే నా పార్షదులని ఎవరు ఏమీ చేయలేరు ఈ భౌతిక విషయంలో, వాళ్ళంతకి వాళ్ళు కోరుకుంటే తప్ప, వాళ్ళలో వాళ్ళు గొడవలు పెట్టుకుంటే తప్ప వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. అందుకని ద్వారకావాసులు అందరూ యదువంశం వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళు తిరిగి భగవద్ధామానికి వెళ్ళారు. వాళ్ళందరినీ భగవద్ధామానికి పంపించిన తర్వాత కృష్ణుడు వెళ్ళారు, ఎందుకంటే ఆయన పార్షదులుగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళు పార్షదులకి ముందు ముక్తి వచ్చిన తర్వాతనే కృష్ణుడు ఈ భౌతిక విశ్వానికి వాళ్ళు తీసుకురావడం కంటే ముందు వాళ్ళందరికీ మాటిచ్చి తీసుకొస్తారు, రండి నా లీలలో భాగం పంచుకుందరు, కానీ నా లీల పరిసమాప్తి అవడానికంటే ముందే నేను మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చేస్తాను అని చెప్తారు. అందుకని వీళ్ళందరూ వస్తారు, తర్వాత తీసుకెళ్తారు. అంటే ఈ మాయ అనేటువంటిది కృష్ణుడి యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి మనము కృష్ణుడి యొక్క ఆధీనంలోకి వస్తే ఆటోమేటిక్గా మాయ మనల్ని ఏం చేయలేదు. ఓకే, ఏ విధంగా అయితే ఇంటి బయట కుక్కను కట్టేస్తాడు, ఇంటి లోపల యజమాని ఉంటాడు, మనం ఇంట్లోకి వెళ్ళాలనే ప్రయత్నం చేసామనుకోండి, కుక్క ఏం చేస్తుంది, అరుస్తుంది. అరిసినా పర్వాలేదులే అని చెప్పేసి ధైర్యంగా గేటు తీసుకొని లోపలికి వెళ్ళామనుకోండి, కుక్క ఏం చేస్తుంది, కరుస్తుంది, అరుస్తుంది, కరుస్తుంది. అదే బయట నుంచి లోపలికి వెళ్ళకుండా లోపల ఉన్నటువంటి యజమానిని పిలిచి అయ్యా కుక్కను కంట్రోల్ అయ్యా నేను లోపలికి రావాలి అని చెప్పామనుకోండి, అప్పుడు యజమాని టామీ పర్వాలేదు రా వచ్చి కూర్చో ఆయన మనోడే అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నా టామీ, ఎవరినైతే కరుస్తుందో వాళ్ళని చూసి తోకూపుతుంది. ఎందుకు, యజమాని చెప్పాడు, యజమాని కంట్రోల్లో ఉన్నటువంటి కుక్క ఎవరిని ఏం చేయదు. అందుకని మనం ఎప్పుడైతే కృష్ణుడి యొక్క శరణులోకి వస్తామో అప్పుడు మనల్ని మాయ ఏమీ చేయదు. దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ, దైవీహేష అలా మాయని దైవీ మాయ అన్నారు. ఎందుకంటే అది కృష్ణుడికి సేవ చేస్తుంది, కృష్ణుడు చెప్పినట్లు వింటుంది, కాబట్టి అదేమి దైవీ మాయ. అందుకని మహామాయ కూడా దైవీ మాయ, దేవత అనమాట ఆమె, అందుకని దేవత అన్నారు. మనకేదో బైబిల్లో రాసినట్టు సైతాను భగవంతుడు శత్రువులు, సైతాను మనుషుల్ని భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా చేస్తుంది, అందుకనే సైతాను భగవంతుడికి భక్తుడు కాదు, సైతాను అంటే భగవంతుడికి శత్రువు, భగవంతుడు అంటే సైతానికి శత్రువు అని బైబిల్లో రాస్తారు. అంటే అక్కడ సైతాన్ అంటే ఎవరు అంటే మాయ. కానీ మనకి భగవద్గీతలో మాయని సైతాన్ అంటలేదు, మాయని దైవీ మాయ అంటున్నారు. అంటే భగవంతుడి యొక్క సేవకురాలు మాయ.
భగవంతుడు ఏం చెప్తే అది చేస్తుంది, ఎలా చెప్తే అలా చేస్తుంది. భగవంతుడి యొక్క ఆజ్ఞల మేరకు ఆమె పనిచేస్తుంది. అందుకనే అలాంటి దైవీ మాయని మనను జయించడము అనేటువంటిది అతి కష్టం. ఒకవేళ మనము ప్రయత్నం చేసి మాయతో యుద్ధం చేసి గెలుద్దాము అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాదు. అందుకనే మనము పూర్తిగా శరణాగతి పొందకపోవడం వలన మన మీద మాయ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ఒకరోజు భాగవతం వింటాం, రెండో రోజు భాగవతం టైం వచ్చేసరికి ఎవరో సినిమాకి పిలుస్తారు, లేదంటే ఏదో సీరియల్కి పిలుస్తారు. ఇప్పుడు ఈ టైంలో 8 గంటలు అయింది, సీరియల్ వస్తుంది. ఇప్పుడు మంచి సీరియలు, ఫ్యామిలీ సీరియలు మనం కలిసి చూద్దామా అంటే మనసు దాని మీద పీకుతుంది. ఎందుకంటే మాయ లాగేస్తుంది అనమాట, మనల్ని భగవంతుడి దగ్గరికి వెళ్ళనివ్వరు. అదే టైంలో భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు చర్చిస్తున్నారు అని చెప్పినా కానీ మనకు అదొద్దు. ఇప్పుడు తర్వాత విందాంలే, రికార్డింగ్ వస్తుందిలే, తర్వాత చూసుకుందాంలే. కానీ ఇప్పుడు మాత్రం ఈ సీరియల్ పోతే ఇంకోసారి నేను రాదు, లేదంటే ఏదో కొత్త సినిమా రిలీజ్ అయింది, లేదంటే ఏదో ఎక్కడికో వెళ్ళాలి, ఏ పబ్బుకో ఎక్కడికో వెళ్ళాలి. సో ఇవన్నీ పీకుతూ ఉంటాయి. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు నా శరణాగతులు అవ్వకపోతే, ఎప్పుడైతే నువ్వు నన్ను శరణు వేడకపోతే, నా 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 అనన్య భక్తి చెయ్యకపోతే మాయకి లోనైపోతాం, మాయకి ఇదైపోతాం. అందుకని మనం ఒక్కొక్కసారి పడుతుంటాం, ఒక్కోసారి లేస్తుంటాం, ఒక్కోసారి పడుతుంటాం, ఒక్కోసారి లేస్తుంటాం. ఎందుకు? ఎందుకంటే మనలో ఇంకా పూర్తిగా అంకిత భావం అనేటువంటిది లేదు కృష్ణుడి ఏడ, మనలో ఇంకా కృష్ణుడికి పూర్తిగా శరణాగతులు అవ్వలేదు. అందుకనే అప్పుడప్పుడు వచ్చి మాయ మనల్ని లాగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కూడా మాయ మన దగ్గరికి రాకుండా ఉండాలి అని అంటే మనం పూర్తిగా సరెండర్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే మాయ ఇంకా అప్పుడప్పుడు కూడా రాదు మన దగ్గరికి. అందుకనే ఎక్కడ లైట్ ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. లైట్ ఆపినప్పుడు చీకటి వస్తుంది, లైట్ ఆన్ చేసినప్పుడు చీకటి ఉండదు ఇంకా. అలానే ఎప్పుడూ కృష్ణుడు మన దగ్గర ఉన్నాడు అనుకోండి, మాయ ఎప్పుడూ మన దగ్గర ఉండదు. సో ఆ విధంగా ఉండాలి. అది మనకి ఇక్కడ చెప్తుంది. త్రిగుణాత్మకమైనటువంటి ఈ మాయను మనం జయించడం చాలా కష్టం కాబట్టి శుద్ధ భక్తులుగా మారడమే దానికి ఉన్నటువంటి పరిష్కారం. నెక్స్ట్ 18వ శ్లోకం, ఉషశ్రీ మాత తత్ప్రసంగానుభావేనారంతి దేవానువర్తినః. తత్ప్రసంగానుభావేనారంతి దేవానువర్తినః. అభవన్ యోగిన సర్వే నారాయణ పరాయణ. అభవన్ యోగినః సర్వే నారాయణ పరాయణాః. ప్రభుపాదుల వారి భావము, రంతిదేవుని అనుసరించిన వారందరూ అతని అనుగ్రహ పాత్రులై నారాయణ పరాయణులైరి. ఆ విధముగా వారు ఉత్తమ యోగులైరి. ప్రభుపాదుల వారి భాష్యము, భగవద్గీత 6.47 యందు శ్రీకృష్ణ భగవానుడు ధృవపరిచినట్లుగా భక్తులే ఉత్తమ యోగులు. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుత సేవను ఉనరించువాడును అగు యోగి, యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడిన వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. హృదయ గుహరమున శ్రీకృష్ణ భగవానుని సదా స్మరించువాడే ఉత్తమ యోగి. రంతిదేవుడు రాజు కనుక అతని దివ్య సాంగత్యముచే దేశ ప్రజలందరూ నారాయణ పరాయణులైరి. విశుద్ధ భక్తుని ప్రభావము ఇట్లే ఉండును. ఒక్క విశుద్ధ భక్తుడు ఉన్నచో అతని సాంగత్యముచే లక్షల కొలది విశుద్ధ భక్తులు తయారు కాగలరు. వైష్ణవుడు ఎందరు భక్తులను తయారు చేసిననడి సంఖ్యను బట్టి ప్రశంసనీయుడగునని శ్రీల భక్తి వినోద ఠాకురులు పలికిరి. అనగా అతడు పదగారుడిచే కాక ఎందరు భక్తులను తయారు చేసిననేటి విషయమును బట్టి ఉన్నతుడగును. రంతిదేవుని కొలువులో ఉన్నవారు బంధుమిత్రులు ప్రజలు అందరును అతని సాంగత్యముచే ఉత్తమ వైష్ణవులైన ఐరని రంతిదేవానువర్తినః అను పదము సూచించుచున్నది. అనగా రంతిదేవుడు మహాభాగవతుడని ఇచ్చట ధృవపరచబడినది. మహత్సేనాం ద్వారమాహుర్ విముక్తేహే. మనుజుడు అట్టి మహాత్ములను సేవించవలెను, దానిచే అతడు మోక్షగతిని సహజముగానే పొందగలడు. శ్రీల నరోత్తమ దాస ఠాకురులు కూడా చాడియా వైష్ణవసేన నిస్తార పాయేచే కేబా అని పలికిరి. స్వప్రయత్నముచే ఎవడును ముక్తిని పడయజాలడు. కాని మనుజుడు విశుద్ధ వైష్ణవునికి సేవకుడైనచో ముక్తి ద్వారము తెరుచుకొనగలదు. ధన్యవాదాలు ప్రభుజీ. రంతిదేవుడిని అనుసరించినటువంటి ప్రతి వాళ్ళు రంతిదేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రులై వాళ్ళందరూ కూడా నారాయణ పరులైపోయారు, నారాయణ పరాయణులైపోయారు. అంటే
భగవద్ధామానికి వెళ్ళిపోయారు, ముక్తిని పొందగలిగారు. అంటే రంతిదేవుడు ఏం చేశాడు? రంతిదేవుడు భక్తిని కేవలం చేసేసి ఊరుకున్నారా? ఊరుకోలేదు, తన అనుచరులను తయారు చేశాడు. తను ఆచార్యుడుగా ఉన్నారు, తను చాలామంది భక్తులను తయారు చేశారు. అలా భక్తులను తయారు చేసి ఆ భక్తులకు కూడా మోక్షాన్ని కలిగే విధంగా ఆయన వాళ్ళందరి మీద కూడా ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఒక ఉత్తమమైనటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. రంతిదేవుడు ఉత్తమమైనటువంటి భక్తుడు. ఆయన దేవీ దేవతలు ఇచ్చేటువంటి వరాలకి కూడా ఆశపడకుండగా కృష్ణ భక్తి పరాయణుడుగా ఉండిపోయాడు. అలా ఉన్నటువంటి వ్యక్తి అంటే యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరా, అంటే యోగులందరిలో కూడా ఉత్తమమైనటువంటి యోగిలా ఉన్నాడు ఈయన. ఎందుకంటే ఈయన నిరంతరం కృష్ణ భక్తి భావనలోనే ఉన్నాడు కాబట్టి. అంతేకాదు ఆయన అందరినీ కూడా భక్తులుగా మార్చాడు. నువ్వు పలానా వాళ్ళు శుద్ధ భక్తుడు అని ఎలా చెప్తావు? పలానా వాళ్ళు భక్తిలో ఉత్తమంగా ఉన్నారు, వాళ్ళు చాలా శుద్ధ భక్తులు అనేటువంటి విషయం మనం ఎలా కొలవాలి? మనకి రూపగోస్వామి భక్తి వినోద్ ఠాకూర్లు చెప్పినటువంటిది ఏమిటి అని అంటే, ఎవరు ఎంతమంది భక్తులను తయారు చేశారు అనేటువంటి దాని మీద ఆయన భక్తుడు ఉత్తమమైన భక్తుడా కాదా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి 100 మంది భక్తులను తయారు చేశాడు అనుకోండి, ఆయన గొప్పవాడు. ఇంకొక వ్యక్తి 200 మంది భక్తులను తయారు చేశాడు అనుకోండి, ఆయన ఇంకా గొప్పవాడు. ఇంకొక భక్తుడు 50,000 మంది భక్తులను తయారు చేశాడు అనుకోండి, ఆయన ఇంకా గొప్పవాడు, ఇంకా గొప్ప భక్తుడు. మనము ఎంతమందికి కృష్ణ భక్తిని ఇస్తున్నాము అనేటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది మన భక్తిలో ఎంత పురోగమించాము అనేటువంటిది. కాబట్టి ప్రచారం చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ప్రచారం చేసి ఇతరులను భక్తులుగా మార్చడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి సాధ్యమైనంత వరకు మనకి తెలిసినటువంటి వాళ్ళందరికీ చెప్పాలి కృష్ణ భక్తిలోకి రమ్మని. వీలైతే మన క్లాసుల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం తెలుసుకున్న విషయాలను వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఆ విధంగా కూడా మీరు ప్రచారం చేసినట్లే. అందరూ చెప్పలేరు, కొంతమంది చెప్తారు, చెప్తే మంచిది, చెప్పకపోతే చెప్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టాలి తీసుకొచ్చి. వేరే వాళ్ళని మనకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కృష్ణ భక్తిని ఇవ్వాలి. అందుకనే నా కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరు భక్తిలో ఉండరండి, నేనైతే మాత్రం రోజు ప్రభుజీ భగవద్గీత చెప్తుంటే, భాగవతం చెప్తుంటే నేను వచ్చి అయితే కూర్చుంటాను, వాళ్ళు ఇడిపోతే నాకెందుకు, నేను మాత్రం నా ప్రయత్నం చేస్తాను, నేను మాత్రం నా భక్తిని చేసుకుంటాను అని చెప్పేసి మనం మాత్రమే వచ్చి క్లాసులో కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన కుటుంబ సభ్యులు పాపం వాళ్ళు అలానే ఉండిపోతారు, మనం మాత్రం భక్తిలో పురోగమిస్తాం, మనం భక్తుల సాంగత్యంలో ఉంటాం, పాపం కుటుంబ సభ్యులు, మనం అతిగా ప్రేమించేటువంటి మన కుటుంబ సభ్యులకి మనం ముక్తిని ఇవ్వకుండా మనం ఏమి సాధించడం? మన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం మనం? ఎవరిని ప్రేమించాం. అందుకనే ఏం చేయాలి మనం? కుటుంబ సభ్యులకి తెలియచేయాలి, తెలియచేసి రండమ్మా వచ్చి కూర్చోండి, భాగవతం జరుగుతుంది, రంతిదేవుడి గురించి చెప్తున్నారట, వచ్చి కూర్చోండి వినండి అని మనం వాళ్ళని బతికినాడాలి. వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ప్రతి ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదండీ, వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టాలి. మీరు ఒక్కొక్కరికి చెప్పలేరు, వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి, పెడితే అందరికీ తెలుస్తుంది. అందరూ ఓహో ఈరోజు క్లాస్ ఉందా, మీకు తెలిసిన విషయం వాళ్ళకి తెలుస్తుంది, మీరు అటెండ్ అయినట్టు వాళ్ళు అటెండ్ అవుతారు. సో ఆ విధంగా మనం ప్రచారం అనేటువంటిది విస్తరిస్తుంది. సో ఆ విధంగా మనం ఎక్కువ మంది భక్తులని చేయగలుగుతాం. ఎక్కువ మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు భక్తులుగా మారిపోయారు అనుకోండి, మన కుటుంబ సభ్యులే భక్తులుగా మారిపోయారు అనుకోండి, మనకి ఎంత ప్రశాంతత ఉంటుంది, మనకి ఎంత హాయిగా ఉంటుంది. ఎక్కడైనా గొడవలు జరుగుతాయా? జరగవు. ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటారు, కుటుంబ సభ్యులు కూడా ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకునేటువంటి స్థాయి వరకు రావడం, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈర్ష పడకుండా, ఒకళ్ళు బాగుని ఇంకొకళ్ళు కోరుకునే విధంగా, ఒకళ్ళను ఒకళ్ళు ప్రేమించే విధంగా ఒక కుటుంబం తయారైతే అంతకంటే సంతోషం ఏముంటుంది? అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అది కేవలం అందరూ భక్తులుగా మారినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మనం అందరినీ భక్తులుగా మార్చాలి, అందరినీ వైష్ణవులుగా మార్చాలి. అదే వైష్ణవుడి యొక్క లక్ష్యం. అలాంటి వాడే వైష్ణవుడు. ప్రభువులు మారు ఉత్తమాధికారి భక్తుడు. ఉత్తమాధికారి భక్తుడు ఎలా ఉంటారంటే, అసలు ఆయన దేన్ని పట్టించుకోకుండా ఉంటారు, ఆయన ట్రాన్స్లో ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ కృష్ణ భక్తి భావంలో ఉంటారు. ఎవరిని చూసినా కృష్ణులానే కనపడతారు, ఏం చూసినా కృష్ణులానే కనపడతారు, ఏం చేసినా కృష్ణుడి కోసమే చేస్తున్నట్టు ఉంటారు. అలాంటి ఉత్తమాధికారి భక్తి కృష్ణుడి యొక్క ఆలోచనలో 100% నిమగ్నమైపోయి ఉన్నటువంటి వ్యక్తి ప్రచారం చేయగల? ఎక్కడికన్నా వస్తే ఎవరు చూసినా కృష్ణుడు అనుకుంటాడు, వాళ్ళకి దండం పెట్టడం మొదలు పెడతాడు.
ప్రచారం ఎలా చేస్తాడు? ప్రచారం చేయలేడు. ఉత్తమాధికారి అందుకనే ప్రచారాలు చేయలేరు. ఉత్తమాధికారి భక్తుడు మధ్యమాధికారి స్థితికి దిగాలి. అందుకని ప్రభుపాదుల వారు ఉత్తమాధికారి భక్తుడయ్యుండి కూడా మధ్యమాధికారి స్థితికి దిగి మన అందరితోటి మాట్లాడి మనందరికీ కూడా ప్రచారం చేసి మనందరినీ కూడా భక్తులుగా మార్చారు. ఒక్క ప్రభుపాద గనక ఉత్తమాధికారులానే ఉండిపోయారు అనుకోండి, నా సన్యాసం నేను తీసుకున్నాను, నా భక్తి నేను చేసుకుంటాను, నేను వృందావనంలో ఉండిపోతాను, నేను చక్కగా ఆనందంగా ఆధ్యాత్మికంగా నేను మనసు ఉపయోగించి నేను శరీరాన్ని వదిలేస్తాను అని ప్రభుపాదుల వారు కూడా అనుకున్నారు అనుకోండి, ప్రభుపాదుల వారి కష్టాలన్నీ తీసుకోకుండా మనం అందరం ఇప్పుడు ఏం చేస్తుండే వాళ్ళం ఈ సమయంలో? భౌతికంగా ఉండేవాళ్ళు చాలా. ఈ సమయంలో మనం ఏదో పిచ్చి పనులు చేస్తూ ఉండేవాళ్ళం. ఓకే, సో పతనం అయిపోయి అలా అలా కాకుండా ప్రభుపాదుల వారు ఏం చేశారు? ప్రచారం చేయడానికి ఒక మెట్టు కిందికి దిగారు. తనకు అన్ని రకాల గౌరవాలు దక్కుతున్నాయి, తనల్ని అందరూ గౌరవిస్తున్నారు, అయినా అవన్నీ వదిలేశారు. తనకు తన సొంత గౌరవాలను వదిలేశారు. వదిలేసి తన శారీరకమైనటువంటి కష్టాలన్నీ తీసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయారు, ప్రచారం చేశారు, తిరిగి ఇండియా వచ్చారు. శరీరాన్ని వదిలిపెట్టే లోపలను 108 మందిరాలను కట్టారు. ఒక్క ఇల్లు కట్టడానికి మనకి జీవితం పడుతుంటే ప్రభుపాదుల వారు 10 సంవత్సరాల్లో 108 మందిరాలు కట్టారు. ఒక్కొక్కటి 5-స్టార్ హోటల్లా ఉంటుంది. ఓకే, అలాంటి మందిరాలు కట్టారు. ఎందుకు? ఏది నాది అనుకోలేదు, అంతా మన కోసం చేశారు. సో అలా చేశారు కాబట్టి మనం అందరం కూడా కృష్ణ భక్తి. ఓకే, సో అది రంతిదేవుడు చేసినటువంటి పని కూడా. అది అదే మనకి మన వైష్ణవ పరంపర ఏదైతే ఉందో, అంటే గౌడ్య వైష్ణవ పరంపర ఏదైతే ఉందో అదే మనకి తెలియజేస్తుంది. వైష్ణవుడుగాను ఉండాలి అని అంటే నువ్వు ప్రచారం చేయడానికి సిద్ధం అవ్వాలి, తెలిసిన అందరికీ కూడా మనం తెలియచేస్తూ ఉండాలి. సో అదే మనకి ఇక్కడ తెలియచేసినటువంటి విషయం. ఇది రంతిదేవుడికి సంబంధించినటువంటి కథ. ఇక మనము భరద్వాజుడి యొక్క ఇతర వంశం గురించి మనము చూద్దాం 19వ శ్లోకం నుంచి రేపు మనము చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనస్థ వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. విగ్గా అర్థమైందా మాతాజీ అందరికీ? ఈరోజు క్లాస్ చాలా బాగుంది బాబుజీ. యాక్చువల్ గా బయట కరెంటు లేదు, వర్షం పడుతుంది, అసలు ఎలా వింటాను, లో ఛార్జింగ్ లేదని అనుకున్నాను. బట్ రేపు పొద్దున భగవద్గీత క్లాస్ కూడా కొంచెం ఛార్జింగ్ అట్టి పెట్టుకోవాలి అనుకున్న సిచ్యువేషన్ మధ్యలో వస్తుందేమో. కానీ ప్రభుజీ మీరు చెప్పినంత సేపు అసలు ఆ మాయ గురించి చెప్తున్నారు కదా, చాలా బాగుంది ప్రభుజీ. అంటే ఇప్పుడు మనం ఆ లెక్క మనం ఏ మాయలో ఉన్నట్టు ప్రభుజీ, ఆధ్యాత్మిక మాయలో అది దైవీ మాయలు అయితే కాదు, ఎందుకంటే సొద్దు భక్తులం కాదు, ఆధ్యాత్మిక మాయలో ఉన్నట్ట, లేదంటే భౌతిక మాయలో. మహామాయ అంటే అసలు శత్రువులు ఏదో చెప్పారు కదా ఇందాక, అదే సైతాన ఏంటంటే మనము భగవంతుడికి దగ్గరికి వెళ్ళడానికి అప్పుడప్పుడు మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ప్రాబ్లమ్స్ మనల్ని, లేకపోతే భౌతికమైనటువంటి కోరికలు, లేకపోతే ఏవో ఒకటి మనల్ని ఊరిస్తాయి మాతాజీ. ఓకే, ఏదో ఒకటి ఊరిస్తుంది మనం, అది ఈ ఒక్క రోజుకి వెళ్ళొద్దాం అనుకుంటాము. నేను ఈ రోజు నిజంగా అనుకున్నా మాకు ఇన్విజిలేషన్ జరుగుతుంది 7 to 7, 7:15 కి వచ్చి అని ఏం క్లాస్ వింటానో ఏమో అనుకుంటా, ఎట్లా వినాలి అని ఈ 1 వీక్ ఎలా అవుతుందో ఏమో అనుకుంటున్నాను ప్రభుజీ. కానీ గ్యారంటీ మీ మీద భౌతికమైన ప్రభావం తక్కువ ఉంది మాతాజీ, అందుకని మీరు వచ్చి కూర్చున్నారు. అదే అదే నాలాంటి వాడు అనుకోండి, ఈ ఒక్క రోజు మానేద్దాంలే అనుకుంటా. అదేం లేదు ప్రభుజీ, మీరు చాలా బాగా చెప్తున్నారు. మీది అంటే మిస్ అయితే రికార్డింగ్ వినొచ్చు, కానీ రికార్డ్ వినడానికి కూడా మళ్ళీ మాకు టైం కావాలి కదా, అదేదో కరెక్ట్ టైం కి అందుకుంటే రికార్డింగ్ కన్నా డైరెక్ట్ వినొచ్చు కదా అనేది ఆలోచిస్తాం ప్రభుజీ. నేను అదే అనుకుంటున్నాను, ఈ వారం రోజు ఎట్లాగొట్లా వినాలి అనేసి, ఎక్కడ పెండింగ్ పడకుండా ప్రభుజీ. ఇప్పుడు మనకి భగవద్గీత అయితే రికార్డింగ్ తెలుగు గీత ఛానల్ లో అని పెడతారు కదా, ఇది మీరు డైలీ పెట్టేదేనా? దీనికి కూడా ఒక లింక్ ఏమన్నా ఉందా? ఇందులో ఉంది కదా, మీకు మెసేజ్ వస్తుంది కదా.